ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాణాల కోసం కరోనా లాక్ డౌన్ లో కొనసాగుతూ ఉంటే నేడు మద్యం షాపులు తెరిచి ప్రజల ప్రాణాలతో ఆటలాడకూడదు మంచి పద్ధతి కాదని రాష్ట్ర ఐద్వ సంఘ నాయకురాలు బి ప్రభావతి విశాఖ జిల్లా ఉపాధ్యక్షురాలు వి అనంతలక్ష్మి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ప్రభుత్వం మద్యం షాపులను ప్రారంభించడం షాపుల వద్ద అంబోతులు కిలోమీటర్ల తరబడి మందు కోసం బారులు తీరడం దురదృష్టకరమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి వెంకటరావు జి అప్పలరాజు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు बड़ी चाकरी इंटर पिल भर्तलो इंटे चुटा चाकरी मनवाड़ हाई इंटर नंबर वन लाइन राष्ट्रवल अवसर उ केंद्र ప్రభుత్వం ఒక పక్క చెప్తున్న అన్ని రాష్ట్రాల గురించి నేను మధ్యాన్ని షాపులు తీయనివ్వనని చెప్పేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళ రాష్ట్రం అందువల్ల ఇవాళ ఉన్నటువంటి పరిస్థితికి మీరు ఇచ్చే ఇవ్వాల్సింది ఏంటి 10000 రూపాయలు బ్యాంకులో వేయండి నిత్యావసర వస్తువులు అందజేయండి అంతే కానీ మధ్య షాపులు తీయకండి మధ్య షాపులు తెరవకండి రేపటి నుంచి కరోనా పెరిగిందంటే మీరే బాధ్యులు కరోనా పెరిగిందంటే మీరే బాధ్యులు ఎవరు వైద్యం చేస్తారు మనకి ఏమన్నా ఉన్నాయా అమ్మడు ఆపేయాలని చెప్పేసి అనుకో డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీ తొంగలో తొక్కినట్టు అనిపిస్తుంది ఎన్నికల ముందు మధ్య నిషేధిస్తాను అంచెంచలుగా బెల్ట్ షాప్ నిర్మూలిస్తాను మధ్య నియంత్రణ దిశగా చర్యలు తీసుకుంటానని చెప్పేసని మహిళలకు చెప్పి ఓట్లేయించుకొని అత్యధిక మెజారిటీతో గెలిచారు జగన్ గారు గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది 40 రోజుల నుంచి లాక్ డౌన్ పెట్టారు లాక్ డౌన్ లో ఎవరు కూడా మధ్యం అమ్మ తాగకపోయినప్పటి కూడా ఆరోగ్యంగా ఉన్నారు హాయిగా ఉన్నారు బిడ్డలతో ఉన్నారు భార్యతో ఉన్నారు ఇంద్రకాలి ఇంద్రకాలి